నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ కోటలో గూడూరు ఎమ్మెల్యే వెలుగుపల్లి వరప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నెల 16న కోటబిట్టు ఎంపీటీసీ సభ్యుడి ఎన్నిక జరుగుతున్న క్రమంలో వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లప్రెడ్డి వినోద్ కుమార్ రెడ్డితో కలిసి బిట్టు పరిధిలోని ప్రాంతాల్లో పర్యటించారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మొబీన్ బాషాను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో తిరిగిలేని మెజార్టీని అందించిన గూడూరు నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునేందుకు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు. కనుక ఇదైన వెంటనే మేము పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ తర్వాత మన ఆపోజిట్ మార్కెట్ ఆపోజిట్ ఉన్న చోట పంచాయతీ ఆఫీస్ ఆపోజిట్ ఉన్న చోట మార్కెట్ వచ్చి మటన్ ఫిష్ మార్కెట్ కూడా ఎప్పటి నుంచే ఉంది నేను ఎంపీ ఉన్న జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆలస్యమైన మాట వాస్తవమే. ఇక్కడ ఈ ప్రాంతానికి మన కోటకి మటన్ ఫిష్ మార్కెట్ కూడా వచ్చేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అందరి తరఫున అలాగే ప్రసన్న రాలేకపోయారు వారి తరఫున వరకుమారి తరఫున రాజేంద్ర కుమార్ రెడ్డి గారి తరఫున అలాగే వినోద్ రెడ్డి గారి గురించి కూడా మీకు తెలుసు. గత 3 తరాలుగా కూడా ప్రజల సేవలో ఉంటున్నారు. వారి తరఫున తర్వాత ముస్లిం సోదరులకు కానివ్వండి మిగిలిన బీసీ సోదరులకు కానివ్వండి ఏ ఎప్పుడూ నా దగ్గరకు వచ్చి అన్ని విధాలు కూడా ప్రజలకు పనిచేసుకునే ఒక మంచి వ్యక్తిని నేను మొబైల్లో చూశాను. అందుకని నేనే రావాలా వీధి వీధి పరిస్థితి ఓటు అడగాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. మమ్మల్ని ఆదరించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించండి, జ్ఞానగుర్తిని ఆదరించండి, పవిత్రమైన ఓటు మొబైల్ వేసి మీరు సేవ చేసుకునే పార్టీ పద్ధతిగా తర్వాత ఇంత చక్కటి పథకాలు చేయ పూర్వం కాదు వల్లే ఉంటుంది. మీ పథకాలు మీకు వచ్చేటట్టుగా చక్కగా మేము కూడా వాలంటీర్ ద్వారా కూడా చేసి అన్నీ మీకు వచ్చేటట్టు చేయాలంటే మీరు తప్పనిసరిగా మమ్మల్ని ఆదరించమని చెప్పి చేతి జోడించుకోండి. రావడం జరిగింది. ప్రతి గడప చొప్పుతూ ప్రతి వారిని ఓటు అర్పిస్తూ జగనన్న చేపట్టే సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తున్నారు మా ఎమ్మెల్యే గారు. ఈ 2 సంవత్సరాల్లో కోటకి మన శ్యామసుందరపురంలో సుమారు 1 కోటి రూపాయలకి సైట్ డ్రైన్స్ మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే గ్రాంట్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దళిత వార్డులో కూడా సుమారు 70-80 లక్షలకు కూడా దళిత వార్డులో కూడా సైట్ డ్రైన్స్ మనం నిర్మించాం. అభివృద్ధి ఖచ్చితంగా కోటలో కనపడుతుంది. మనం 15 సంవత్సరాలు అధికారంలో లేకుండా పంచాయతీ నిధులతో మండల నిధులతో ఈ గ్రామాన్ని డెవలప్ చేస్తూ వచ్చాం. మనం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఒక పక్క కరోనా ఉన్నా కూడా ఇంత గ్రాంట్ మన ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారు. నేను వెళ్ళి ఆయన అడిగినప్పుడల్లా ఏ రోజు కాదనుకుంటా ముందుండి గ్రాంట్ శాంక్షన్ చేపించుకుంటూ వచ్చారు. నాకున్న మెయిన్ కోరిక ఏంటంటే పంట కాలువ అది మీ ఇద్దరు ఆ రోజు నేను ఎమ్మెల్యే గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా వెళ్ళి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అది శాంక్షన్ స్టేజ్లో ఉంది, త్వరగా ఖచ్చితంగా అవుతుందని కూడా మన ఎమ్మెల్యే గారు ఈరోజు మాట ఇచ్చారు. ఖచ్చితంగా పూర్తి చేస్తాం, మాటలతో చెప్పేవాళ్ళం కాదు. గతంలో మాటలు చెప్పే ప్రభుత్వాలు ఉన్నాయి కానీ మేము చేతులతో చేసి చూపిస్తామని కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. నిత్యం మీకు ఎప్పుడు నేను అందుబాటులో ఉండే వ్యక్తిని, ఏ అర్ధరాత్రి పిలిచినా ఇది ఎక్కడికి రమ్మన్నా వచ్చి నా వంతు సహాయం చేసే వ్యక్తిని, దయవుంచి మమ్మల్ని కాపాడండి. ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మా సోదరుడు మొబీన్ బాషాని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారి దృష్టికి తీసుకెళ్లారు. కాంపౌండ్ వాళ్ళు ఈద్గాకి కాంపౌండ్ వాళ్ళు, బరిల్ గ్రౌండ్ కూడా కాంపౌండ్ వాళ్ళని కూడా దగ్గరుండి ఎమ్మెల్యే గారు ఇంజనీర్లకు చెప్పించి ఎస్టిమేషన్ వేయించి డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లారు. ఆ త్వరలో ఆ శాంక్షన్స్ కూడా మనకు రావాలి. ఖచ్చితంగా ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తాం. జగనన్న ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారు కాబట్టి ఆయన చేసింది మర్చిపోకుండా తప్పకుండా ప్రతి ఒక్క పేదవాడు ప్రతి ఇంటి వాళ్ళు జగనన్న గుర్తు ఫ్యాన్ గుర్తు తప్పక సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రతి రోడ్లు డ్రైన్స్ కూడా తప్పనిసరిగా చేస్తాం. కొంచెం ఆలస్యమైన మాట వాస్తవమే. మళ్ళా మళ్ళా తెలియజేస్తున్నాం. తెలియని విధంగా మేము అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 3 నెలల్లో 4 నెలల్లో కరోనా వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. మేము కోలుకుని సర్దుకునే లోపల కరోనా వచ్చింది. అందరి వరకు కూడా విడిచిపెట్టాల. ఆ తర్వాత ఎన్నికలు వచ్చి
ఇదైన వెంటనే మేము పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ తర్వాత మన ఆపోజిట్ మార్కెట్కి ఆపోజిట్ ఉన్న చోట